మనకి మామూలుగా కొత్త సినిమా వస్తుంది అంటేనే బోలెడంత సెలబ్రేషన్. అందులోనూ మాస్ మహారాజా రవి తేజ గారి సినిమా అంటే సెలబ్రేషన్ డబుల్ అయిపోతుంది. సోగ్గాడే చిన్నినాన అలాగే రారండోయ్ వేడుక చేద్దాము లాంటి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా అంటే సెలబ్రేషన్ ట్రిపుల్ అయిపోతుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు శక్తికాంత్ కార్తిక్ గారు. ఫిదాకి ఎలాంటి సాంగ్స్ ఇచ్చారండి, ఆ సాంగ్స్ 10 కాలాల పాటు కాదు 10 తరాల పాటు గుర్తుండిపోయేటువంటి మంచి పాటలను ఇచ్చారు ఆయన. శక్తికాంత్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇన్ఫ్యాక్ట్ మనకి పండగ ఎందుకంటే ఆయన ఇలాంటి మంచి మ్యూజిక్ను అందిస్తూ ఉంటే మనం హ్యాపీగా ఆస్వాదించేస్తాము. నేల టికెట్ అనే పేరు వినగానే ఫస్ట్ మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? సర్వీస్ టైటిల్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి, సో ఈ టైటిల్ వినగానే మీ ఫీలింగ్ ఏంటి? మాస్ మహారాజాకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేటువంటి పేరులాగా ఉంది నేల టికెట్. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఈ మూవీలో ఒక సాంగ్ టైటిల్ సాంగ్ కూడా పాడడం జరిగింది. అండ్ సెకండ్లీ ఇది 6th సాంగ్ నేను రవితేజ గారికి పాడడం, చక్రి గారి టైం నుంచి ఎన్నో సాంగ్స్. అండ్ శక్తికాంత్ కార్తిక్ గారు ఫిదా మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఇచ్చారో అంతకన్నా మాస్ మహారాజాని మళ్ళీ ఇంకొక రేంజ్ తీసుకెళ్లేలాగా శక్తికాంత్ కార్తిక్ గారు ఇచ్చారు. అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి నేను ఇది సెకండ్ మూవీ పాడడము, రారండో వేడుక చూద్దాంలో ఒక సాంగ్ పాడాను. అండ్ ఆయన డైరెక్షన్ హ్యాట్రిక్ గ్యారంటీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ నేల టికెట్ టీమ్. నిజంగానే ఈ సినిమా నేల టికెట్ అన్నట్టుగానే సూపర్ టికెట్ గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ సాంగ్ చూడడానికి మీరందరూ రెడీ అయిపోయారు, వెయిట్ చేస్తున్నారు నేల టికెట్ లోని సాంగ్స్ ఎప్పుడెప్పుడు చూసేద్దాము అని. ఇక ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఆహ్వానం చేస్తున్నాము నిర్మాత శ్రీ కిరణ్ గారిని. నేల టికెట్ అని వస్తున్నాడు ఇక అందరికి, జింతాత జితాతీత అంతే. మాస్ మహారాజా ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ కళ్యాణ్, ఆల్ ద బెస్ట్ రామ్ గారు. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు హియర్, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నేల టికెట్, ఎస్పెషలీ ఇవాళ ఆడియో రిలీజ్. సో మై బెస్ట్ విషెస్ గోస్ టు శక్తికాంత్, వెరీ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నేల టికెట్ డౌట్ లేకుండా పెద్ద హిట్ అవుతుంది అంటూ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ, బికాస్ ప్రొడ్యూసర్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ రామ్ గారు ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్, నాట్ ఓన్లీ అ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బట్ ఆల్సో వెరీ గుడ్ ఆర్గనైజర్, వెరీ గుడ్ ప్లానర్, ఆయన వెరీ గుడ్ హార్డ్ వర్కర్. సో ఆయన ఎఫర్ట్ డెఫినెట్గా, బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్. అండ్ దెన్ డైరెక్టర్ కళ్యాణ్ గారు, ఐ హర్డ్ అబౌట్ హిమ్, హీస్ అ వెరీ సింపుల్ మ్యాన్, చాలా టాలెంటెడ్. అట్ ద సేమ్ టైమ్ ఆయన రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారన్నారు. Because of his character, I strongly believe Nela Ticket is going to be his hat-trick hit. And Mass Maharaja sir, I'm a big fan of you sir. I'm a big fan of you. Sir, Mass Maharaja sir movie nen theater la chusinappudu prathi okka sari oka auditorium feel naaku. I don't feel that way. I don't feel that it looks like an auditorium. నాకు ఏదో ఒక మ్యారేజ్ హాల్ ఫీల్ ఉంది, ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో వెళ్ళినట్టు నాకు ఒక ఫీల్ వచ్చింది ప్రతిసారి ఎవ్రీ మూవీ ఐ వాచ్ of his. Then I realized that audience and fans of Mass Maharaja does not just feel him as a hero. Aina oka family member laga vaalu, they own him, and that's why I feel the vibration in the theater. So all the best to the whole team. చైతన్య గారు మాట్లాడతారు, ప్లీజ్ రండి. ఈ ఫిలింలో 2 సాంగ్స్ రాశాను. థ్యాంక్ యూ శక్తికాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కళ్యాణ్ కృష్ణ గారు. నేను ఇదే ఈరోజే చూడడం అండ్ రారుండే వేడికి చూద్దాం ఫిలిం నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండ్ మా అబ్బాయి రవితేజ ఫ్యాన్, సో ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ ఇక్కడ ఉన్నందుకు అండ్ లాంచ్ చేసినందుకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేల టికెట్ రవితేజ గారు, చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే 4 షోస్ బాల్కనీ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా సెకండ్ షో వచ్చేటప్పటికి ముందుకెళ్ళి అరవడానికి వీలుగా ఆ నేల క్లాసులోకి వెళ్ళి అరిస్తే కానీ ఆ ఆనందం తగ్గేది కాదు. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని ప్రతి సినిమాకి 4 షోస్ మళ్ళీ బాల్కనీ నుంచి నేల టికెట్ వరకు వీలుంటే 3 రోజులు 4 రోజులు చూడటం.
బట్ నేల టికెట్ అంటేనే సినిమా పిచ్చి. నేను చూసిన అందరిలోకి ఎక్కువ సినిమా పిచ్చి ఉన్న నాకు తెలిసిన పర్సన్ రవితేజ గారు. అంటే సినిమా అంటే ఎంత పిచ్చి ఎంత ఇదంటే, ఆయన నేను కలిసి 3 రోజులు 4 రోజులు నూన్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో అలా వరుసనే సినిమాలు చూస్తూనే ఉండేవాళ్ళం. అందులో నచ్చిన సినిమా రిపీట్ అయ్యేది, లేకపోతే ఇంకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆయనని నేల టిక్కెట్గా ఆయన సరిపోయినట్టుగా ఇంకెవరు సరిపోరు. సో హీఈస్ మీలోంచి వచ్చిన హీరో రవితేజ. ఈడియట్ అని తీసిన, నేల టిక్కెట్ అని తీసిన, సూట్ అయ్యే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న రవితేజ యాక్ట్ చేసిన ఈ నేల టిక్కెట్ కళ్యాణకృష్ణ డైరెక్షన్లో పెద్ద హిట్ అవ్వాలని నా డియర్ ఫ్రెండ్ రామ్ తాళ్ళూరి గారికి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము దర్శకులు శ్రీ ఎన్ శంకర్ గారిని, అలాగే లిరిక్ రైటర్ రామజోగే శాస్త్రి గారిని. అందరికీ నమస్కారం అండి. ఆకాశం అంతా ఎత్తెదిగిన తను నిలబడ్డ నేలని, తనని నిలబెట్టిన నేలని మొక్కే సంస్కారం ఉన్న స్టార్ ఎవరు? పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారికి. అట్లాగే నేల టికెట్, నేల టికెట్లో కూర్చొని సినిమాని ఆనందించి నేల టికెట్ దగ్గర నుంచి మేల టికెట్ వరకు కూడా అందరి అభిమానం పొందుతున్న, నేల టికెట్ నుంచి మాస్ మహారాజా వారికి ఎదిగిన రవితేజ గారికి, అట్లాగే నిర్మాతలు మెచ్చే హీరోగా, దర్శకులు నచ్చే నటుడిగా మనందరి మీ అందరి అభిమానం పొందుతున్న జగపతి బాబు గారికి శుభాకాంక్షలు, నమస్కారాలు. ఇక్కడ నేల టికెట్ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నా మిత్రుడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని, అట్లాగే నిర్మాత రామ్ గారికి వాళ్ళ బ్యానర్లో ఇది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ డైరెక్టర్ మహేష్ రమేష్ గారు, హరీష్ శంకర్ గారు, రవి గారు, అట్లాగే సునీల్ నారాయణ గారు అందరూ కూడా ఈ సభకు వచ్చి ఈ సంతోషాన్ని అందరూ పంచుకోవటం కూడా నిజంగా నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక ముందున్న పెద్దలందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, జగపతి బాబు గారికి, రవితేజ గారికి, నా మిత్రులు హరీష్ శంకర్, రవి గారు, మహేష్ రమేష్ గారు అందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. నేల టికెట్టు అన్న అనౌన్స్మెంట్ వినగానే ఫస్ట్ కళ్యాణకృష్ణ ఆహా బలే పెట్టే ఒక టైటిల్ అనిపించింది. ఆ తర్వాత రవితేజ గారు అనగానే ఆయనకు తప్ప ఈ టైటిల్ ఇంకెవరికి నప్పదు అనిపించింది. అద్భుతమైన టైటిల్, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మరీ ముఖ్యంగా స్వయం కృషితో కింది స్థాయి నుంచి పైకి ఇవాళ ఉండే పరిస్థితికి వచ్చినటువంటి రవితేజ గారికి మరింతగా నప్పుతుంది టైటిల్. నాకు పర్సనల్గా బాగా నచ్చిన టైటిల్. నేను మొదటగా రాసినటువంటి పెద్ద సినిమా దుబాయ్ సీను, ఆ సినిమాలో 5 పాటలు రాసే అవకాశం ఇచ్చి మౌనంగా తన అంకెను తెలిపారు రవితేజ గారు. అప్పటి నుంచి అటపదడపా రాస్తున్నాను. మరి మళ్ళీ ఈ సినిమాలో ఒక పాట రాయడం చాలా సంతోషాన్నిచ్చే విషయం. అలాగే కళ్యాణకృష్ణ నాకు మంచి మిత్రుడు. తన గత 2 చిత్రాల్లో కూడా నేను పాటలు రాశాను. ఆ పాటలు రాసే ఒక డిస్కషన్లో తను నాతో ఈ లైన్ కొంచెం షేర్ చేసుకున్నాడు. తనకి హృదయానికి చాలా దగ్గరైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఐ థింక్ ఆ ఒక్క ముక్క నాకు ఇవాళకి గుర్తుంది. ఇవాళ టైటిల్స్ ఇన్లే కార్డులో చూశాను, దాని మీద ఒక పాట కూడా ఉందనుకుంటాను, చుట్టూ జనం మధ్యలో మనం అన్నది. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట. సో మంచి అంటే ఇవాళ జనరేషన్ ఒక కథా రచయితలకు దర్శకులు వేరుగా ఉండట్లేదు, రచయితే దర్శకుడు అవుతున్నాడు. అలాంటి ఒక ఒరవడికి అద్భుతమైన బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అలాంటి ఒరవడిలో కళ్యాణకృష్ణ కూడా ఉన్నాడు. తప్పనిసరిగా ఈ సినిమాతో తను హ్యాట్రిక్ సాధిస్తాడంలో ఏ రకమైనటువంటి అతిశయోక్తి లేదు. తనలో ఉండేటువంటి ఆ చిన్న అంటే నేలబారుగా ఉండే వ్యవహారం, జనసామాన్యం దగ్గరగా ఉండే ఒక లక్షణం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చుతుంది. దాన్ని అనుసరించి ఒక మాస్ పాట రాయించుకున్నారు నా చేత. అలాగే శక్తికాంత్ కూడా ఫిదాతో తనేంటో తన టాలెంట్ ఏంటో చూపించాడు ఈ సినిమాలో కూడా. డెఫినెట్గా నేను రాసిన పాట చాలా గొప్పగా ఉంది. మిగతా పాటలు ఇప్పుడు వింటున్న పాటలు కూడా బాగున్నాయి. తనకు ఒక అద్భుతమైన సొంత గొంతుకు ఉంది. సో తెలుగుదేశంలో మరోసారి తను ఆమోదం పొందుతాడని, మంచి అప్లాస్ దొరుకుతుందని ఆశిస్తూ, రామ్ తాళ్ళూరు గారి గత చిత్రానికి కూడా నేను పనిచేశాను. ఈసారి వారు పెద్దగా వెంచర్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా వారికి మరిన్ని లాభాలు సంపాదించి పెట్టి తెలుగు చిత్ర సినిమా మరొక పెద్ద నిర్మాతగా ఎదిగేందుకు సహాయపడుతుందని ఆశిస్తూ,
అలా అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు నేల టికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మన నిర్మాత రామ్ గారి గురించి రెండు మాటలు. రామ్ గారు మీ ఏవీ లేదు, అందుకని నేనే చెప్తున్నాను. రామ్ గారు 2001లో యుఎస్ఏకి వెళ్ళారు. 2007లో ఆయన లీడ్ ఐటీ అనేటువంటి కంపెనీని స్థాపించారు. అది ఇంతింతై వటుడింతై ఎదిగింది. అక్కడితో ఆయన ఆగలేదు, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ఎంటర్ అయ్యారు. ఇక సినిమా అనేది కేవలం కమర్షియల్ వాల్యూస్తో మాత్రమే కాకుండా ఒక ప్యాషన్తో నిర్మించడం మొదలుపెట్టారు. సో రామ్ గారు ఇప్పుడు ఈ సినిమాని మనకి అందిస్తూ ఉన్నారు. కేవలం సినిమాలు ఐటీ కంపెనీలు మాత్రమే కాకుండా సోషల్ సర్వీస్గా కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని చెక్స్ని అందించబోతున్నారు. ఈ చెక్కుల్ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మా మాస్ మహారాజా రవితేజ గారిని. చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీ రవి గారిని, అలాగే హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ జగతబాబు గారికి, రవితేజ గారికి నమస్కారం. రామ్ తాళ్ళూరి గారు నేను ఒకటే కాలేజీలో చదువుకున్నాం, అప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం. అలాగే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నేను పోసాన్ కృష్ణ కలిసి పనిచేశాం, వాళ్ళతో కూడా చాలా జర్నీ ఉంది. ఇకపోతే రవితేజ గారు నాకు అత్యంత ఆత్మీయులు, మాళవిక శర్మ గారు, అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నేల టికెట్. శక్తికాంత్ కార్తిక్ గారికి ఇది ఒక మంచి హిట్ అవ్వాలని, అలాగే రామజోగ శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు చాలా మంచి పాటలు రాశారు, అలాగే సత్యానంద్ గారి స్క్రీన్ ప్లే ఎప్పుడు కూడా నమ్మదగ్గదే. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. టుడే ఐ యామ్ గోయింగ్ టు బి వెరీ ఆనెస్ట్. I am really, really, really scared right now. I have never been in front of such a huge audience before. And it takes a lot of courage to stand and to speak here in front of so many people. Thank you, Pavan Kalyan sir, for gracing this event with your presence. I'll start with introducing myself. I am Malvika Sharma. I am a very ordinary girl with not so ordinary dream. I am that girl who used to go for movies, and I have always imagined myself sitting in the theater that someday I'm gonna see myself there. So yeah, that was my dream. I'm shivering right now. Okay. Ravi sir, Kalyan sir, Ram sir, today I am not gonna thank them for giving me my first opportunity or my first chance, because this is an understatement. They gave me something more than that. They gave wings. They gave wings to my dreams. Kalyan sir, before doing this movie, I had the lowest self-esteem ever. I was not confident at all. I was not sure if I'll be able to perform or not. You gave me my confidence. You motivated me. You taught me how to be a positive person. I hope I didn't let you down. At least I tried. Ram sir, SRT Entertainment, thank you for giving me the opportunity to see myself on 24th May in theaters. I'm not just gonna see myself alone in theaters. I'll be sharing the screen space with such an amazing, exuberant, energetic,
passionate, hardworking, and inspirational person, Ravi sir. Ravi sir, you have been an inspiration to me. Thank you for supporting me. Thank you for the entire team of Nela Ticket, all the assistants who helped me learning my Telugu dialogues. Thank you, Shaktikant sir. I'm sure the world will be dancing on your songs. It's lovely. Mumbai is the city where I was born. Mumbai is my birthplace. But this city, this place where I'm standing right now, this place gave birth to my dream. This place gave birth to my career. I came from Mumbai to Hyderabad with hopes, with faith, with dreams in my heart. I really hope that this city can put their faith in me, love me, accept me, and let my dreams fly. I want you all to accept me as a Telugu ammai. Thank you. Namaste. మామూలుగా ఒక్క హీరో ఉన్న ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడే నేను ఎక్కువ మాట్లాడతాను. అలాంటిది ఇవాళ ఇక్కడ. సో నేను ఎక్కువ మాట్లాడతానని తెలిసిన వాళ్ళు నన్ను భరిస్తారని ఆశిస్తూ, తెలియని వాళ్ళు నిజంగానే ఇక్కడ ఎక్కువ మాట్లాడతాడని ఇప్పుడు తెలుసుకుంటారని భావిస్తూ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్గా నాకు జన్మనిచ్చిన మాస్ మహారాజ్ రవితేజ అయితే ఆ జన్మకి ఒక అర్థం పరమార్థం ఒక స్థాయి పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఒక్క నాకే కాదు కళ్యాణ్ గారికి రవితేజ గారికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎలా అంటే శీను వైట్ల గారి దగ్గర నుంచి బోయపాటి శీను, నేను, పవర్ బాబి, ఇలా ఎంతోమంది కొత్త డైరెక్టర్లు ఇలా స్టేజ్ మీదకి వచ్చి డైరెక్టర్గా నిలబడడానికి కారణం మాస్ మహారాజ్ రవితేజ గారు. అలాగే కరుణాకరణ్ గారి దగ్గర నుంచి అరుణ్ ప్రసాద్ గారు, పూరి జగన్నాథ్ గారు, ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కూడా అలాగే స్టేజ్కి వచ్చి నిలబడి డైరెక్టర్గా నిలబడడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో నాలాంటి ఎందరో దర్శకులకి ఒక స్థాయి, ఒక జీవితాన్ని ఇచ్చిన మీ ఇద్దరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్స్ అలాట్. రామ్ తాళ్ళూరి గారు నిన్న ఈ ఫంక్షన్కి పిలిచినప్పుడు నిజంగా చాలా తర్వాత కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పి నిన్నటప్పటి నుంచి నేను ఎక్సైటింగ్ ఉన్నాను. అది చూసేవాళ్ళకి కొంచెం ఎంతగా ఉంటుంది, ఎందుకంటే నేను కళ్యాణ్ గారితో సినిమా చేశా, ఒక 1 ఇయర్ ట్రావెల్ చేశా. ఎందుకంత ఎక్సైట్మెంట్ ఉంటుందంటే మీలాగే నేను కూడా ఫ్యాన్ కాబట్టి ఎప్పుడెప్పుడు అన్నట్టు ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది స్ట్రాంగ్, ఆయన యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన కలిసిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది, ఫస్ట్ టైం కలిసినట్టు ఉంటుంది, ఎక్సైట్మెంట్ అలాగే ఉంటుంది. ఇందాక షేకండ్ ఇస్తున్నప్పుడు చెయ్యి లైట్గా షివర్ అయింది. అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఒక మనిషి మీద అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు అది ఇందాక అనిపించింది, పవర్ స్టార్ పవన్ గారు మెడ్లీ చేస్తున్నప్పుడు, సాంగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు లాస్ట్లో ఆ గుంటూరు శేషేంద్ర శర్మ గారి పోయట్రీ ఆ మెడ్లీలో జాయిన్ అయ్యింది. అంటే కళ్యాణ్ గారు ఆ పుస్తకం చదివి ఆ పుస్తకాన్ని 10 మందికి చెప్పడం మూలంగా ఆ పోయట్రీ ఈ మెడ్లీలో అయింది. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి ఒక మంచి కవిత్వం, మంచి పుస్తకం ఇవాళ యూత్కి చేరిందంటే అది కళ్యాణ్ గారు చదివి 10 మందికి చెప్పడం మూలంగానే. సో ఇక్కడ మీరెలాగో నేను అలాగే ఆయన ఇన్ఫ్లుయెన్స్ మన మీద అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడమే నా ఒక ముఖ్య ఉద్దేశం. ఇవాళ బై యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా May 10th, రేపు May 11th, కరెక్ట్గా 6 సంవత్సరాల క్రితం నా జీవితం మారిపోయిన రోజు, గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు. నిజంగా అప్పుడే 6 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. నాకైతే మొన్నే పొల్లాచికి వెళ్ళి అంత్యాక్షరి షూట్ చేసాం, మొన్ననే స్విట్జర్లాండ్కి వెళ్ళి పిల్లా నువ్వులైతే సాంగ్ తీసాం, రామోజీ యూనివర్సిటీలో ఆకాశం అమ్మైతే షూట్ చేసాం కదా, మొన్నే జరిగింది కదా అనిపించింది. నాకు అలా ఎందుకు అనిపించిందని ఎప్పటికప్పుడు నేను ఆలోచించుకుంటుంటే ప్రతి సంవత్సరం సోషల్ నెట్వర్క్లో 1 డే బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి సినిమా కమిట్ అవుతున్నప్పుడు ఒక విపరీతమైన భయం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ గబ్బర్ సింగ్.
ఒక 100 టన్నుల ఇనుము ఎవరో భుజాల మీద వేస్తున్నా ఒక టెన్షన్ ఉంటుంది. ఒక సీన్ రాకపోయినా ఒక డైలాగ్ రాకపోయినా భయంకరమైన ప్రెషర్ ఉంటుంది. ఎవరో శక్తి లాగేస్తున్నట్టు కొత్త సినిమాకు ఉన్న ఎక్సైట్మెంట్ ఎంత ఉంటుందో ఒక టెన్షన్ ఒక ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి టైంలో నేను ఒక్కడనే కార్ వేసుకొని బయలుదేరుతాను. ఎక్కడో ట్రాఫిక్ దగ్గర ఒక ఆటో మీద వెనకాల గబ్బర్ సింగ్ అని రాసి ఉంటుంది. ఎక్కడో మాల్లోంచి గబ్బర్ సింగ్ ఆడియో వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో సోషల్ నెట్వర్క్లో ఎవరో ఒక ఫోటో పెడుతుంటారు. సో ఎప్పుడైతే ఆ ప్రెషరు ఒక కొత్త సినిమా తాలూకు టెన్షను ప్రెషరు ఆ భయం ఉంటుందో పరోక్షంగా మీరందరూ అది ఆ ఆటో వ్యక్తి అవ్వచ్చు, ఆ సోషల్ నెట్వర్క్లో పెట్టిన ఫోటో వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా సరే పర్సనల్గా మీరందరూ వెనకాల మేము ఉన్నామని ఆ ఎంకరేజ్మెంట్, ఆ ఎప్పటికప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లగానే 6 సంవత్సరాలు కాదు, గబ్బర్ సింగ్ వచ్చి తర్వాత నాకు ఎంత పేరు వచ్చింది ఎంత డబ్బు వచ్చింది అని పక్కన పెడితే రేపటికి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కష్టపడి పనిచేసే మనోబలాన్ని మనోస్థైర్యాన్ని మీరు అందరూ ఇచ్చారు ఆ సినిమా ద్వారా. నేను కళ్యాణ్ గారి పొలిటికల్ స్పీచ్ అన్నీ ఫాలో అవుతున్నాను. సో నాకు ఒక అడ్రలిన్ రష్ వస్తుంటుంది నేను మాట్లాడుతుంటే, ఒక హై వస్తుంటుంది మాట్లాడుతుంటే. ఎంత కాదన్నా లోపల ఒక డైరెక్టర్ ఉంటాడు కాబట్టి ఆయన ఒకసారి జుట్టు ఇలా పైకి అనుకున్నప్పుడు కానీ, ఆ మైక్ నుంచి ఇలా తిరిగినప్పుడు కానీ, ఆవేశంగా తన పేరు తను చెప్తున్నప్పుడు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేనరిజమ్స్ నాకు విపరీతంగా నచ్చుతాయి. సో నేను ఎప్పుడు చాలామంది ఎందుకు మీ హీరో పాలిటిక్స్, ఎందుకు మీరు పాలిటిక్స్ అన్నప్పుడు నేను ఎప్పుడు ఎవరికి క్వశ్చన్ చేయలేదు, ఏం మాట్లాడలేదు, నాకు నచ్చుతున్నాయి అవన్నీ. బట్ మొన్న విజయవాడలో కళ్యాణ్ గారు అంత ఎండలో చెమటలు కక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన వేసుకున్న కుర్తా అంతా తడిసిపోయి ఎండకి ఆయన అలా వెళ్తుంటే ఫస్ట్ టైం నేను అంటే నేను ప్రతి పొలిటికల్ స్పీచ్లో నేను హై చూసా, నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది, కొంచెం లోలో ఉన్నప్పుడు ఒక అడ్రలిన్ రష్ వస్తుంది, మళ్ళీ పనిచేయాలని స్ఫూర్తి వస్తుంది. కానీ మొన్న విజయవాడలో అంత చెమటలతో అంత ఎండలో తడిసిపోయిన కుర్తా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ టైం చాలామంది అనుకున్నా నాకు అనిపించింది, అంటే ఏసీ క్యారావాన్లోంచి కిందికి దిగి గొడుగు పట్టి మళ్ళీ ఏసీ క్యారావాన్లోకి వెళ్ళి శుభ్రంగా షూటింగ్లు చేసుకుంటూ అది కాదనుకొని, కోట్ల సంపాదనని కాదనుకొని, అఖండమైన కీర్తి, చాలామంది పేరు గురించో డబ్బు గురించో పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అఖండమైన కీర్తి ఆల్రెడీ సంపాదించి ఇవన్నీ కాదనుకొని ఆ విజయవాడ క్లిప్పింగ్ చూసిన సేపు నాకు అనిపించింది ఇది అవసరమా, ఇవన్నీ కాదనుకున్న ఈ మనిషి ఇంత కష్టపడాలా, ఇన్ని అవమానాలు ఇన్ని తిట్లు ఇవన్నీ భరించాలా నాకు అనిపించింది. బట్ పర్సనల్గా ఆయనతో ఎంతో కొంత ట్రావెల్ చేసి అదృష్టం లభించింది కాబట్టి ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆ సిద్ధాంతం కోసం ఆయన చేస్తున్న యుద్ధం, నిస్వార్థమైన ఆయన లక్ష్యం సార్, ఇవన్నీ ఎంతో కొంత నాకు అర్థమైనవి కాబట్టి నిస్వార్థమైన లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి భగవంతుడు మీకు అచంచలమైన మనోస్థైర్యాన్ని అమితమైన మనోబలాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ సార్. నాకు తెలుసు ఇది సినిమా వేడుక, ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు, నేను ముందే చెప్పాను నా గురించి తెలిసిన వాళ్ళు నేను ఎక్కువ మాట్లాడదా అనుకుంటారు, తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారని నాకు తెలుసు, నేను కొంచెం పక్కకి వెళ్ళాను. బట్ కమింగ్ టు ద ఫిలిం, కళ్యాణ్ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కళ్యాణ్ తెలుసు, తను డైరెక్టర్ నుంచి నాకు తెలుసు, మేము ఇద్దరం కలిసి కొన్ని సినిమాలకు రచయితలుగా పనిచేశాం. అండ్ రామ్ తాళూరి గారు ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఆయన డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రాలేదు, డబ్బులు సంపాదించి ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చారని నాకు అర్థమైంది. సో అలాగే హీరోయిన్ శర్మ గారు ఆవిడికి, అండ్ కెమెరామెన్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ చేసిన జగత్ బాబు గారికి, శక్తి మ్యూజిక్ డైరెక్టర్ శక్తికి, అందరికీ మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ కళ్యాణ్ అండ్ రామ్ తాళూరి గారు ఇంత మంచి సందర్భంలో కళ్యాణ్ గారిని కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సినిమా గారు మధుప్రియ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మధుప్రియ ఫిదా ఫేమ్ అండ్ సినిమా గారు ఆల్రెడీ రవితేజ గారికి పాటలు పాడారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా పాటలు పాడారు, ఇందులో పాడినటువంటి పాటని వినిపించబోతున్నారు అలాంగ్ విత్ సత్య అండ్ ట్రూప్. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారికి అండ్ రామ్ గారికి ప్రొడ్యూసర్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఫిదా పాటతో నాకు ఎంత మంచి పేరు ఇచ్చారో వచ్చిండే సాంగ్తో. ఈ పాటతో వన్స్ అగైన్ నన్ను మీ అందరిలోకి తీసుకొచ్చినందుకు మా శక్తికాంత్ కార్తిక్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహారాజా రవితేజ గారికి ఇది సెకండ్ సాంగ్ అండి, నేను టచ్ చేసి చూడు మూవీలో పాడాను అండ్ దిస్ ఇస్ మై సెకండ్ సాంగ్. అండ్
నా ఫేవరెట్. నా చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు దేవుడే మా అందరికీ. ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనే బదులు నాకు పవన్ కళ్యాణ్ అన్న అంటే బాగుంటుందేమో మా ఆడపిల్లలందరికీ. అన్న థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ ముందు ఈరోజు మాట్లాడుతా అనుకోలే అసలు. థ్యాంక్ యూ సో మచ్. మా ఆడపిల్లలందరికీ కూడా మీరు ఎప్పుడు ఇలానే సపోర్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేల టికెట్ టీమ్ అండ్ మీ అందరి కోసం ఈ పాట. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ జోగే శాస్త్రి గారు ఈ పాట రాసిన. థ్యాంక్ యూ పవన్ సార్. ఇట్స్ అన్ హానర్ ఫర్ మీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ క్రౌడ్. కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ వితౌట్ యూ నథింగ్ ఇస్ పాసిబుల్. యూ విల్ ఎంజాయ్ ద సాంగ్స్, దట్ మస్ట్ ఐ గ్యారంటీ యూ. ఐవ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ టు వర్క్ for a director like this. So I'm very grateful. Thank you all. Ram sir, thank you for trusting me. Thanks for the entire team. Thank you so much. Thank you. Innellaga anni paathrallo nanna baristunna meerandarki mee andarki na namaskaram. Baandi ee character chesina oppukuntunnaru, bad characters chesthe inka baaga oppukuntunnaru. Okate bayam entante characters chesi chesi roju roju ki mudiripothunanu. Bad ayipopothe chaalu. నేను ఇప్పుడు కాదండి, ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యే ముందు, పొలిటీషియన్ అయ్యే ముందు, ఇది 10-12 ఏళ్ల క్రితం చిరంజీవి గారికి చెప్పాను నేను. వ్యక్తిగా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో ఇప్పుడు నేను కొత్తగా పొగడత కోసం చెప్పట్లేదు, ఇది నిజం. మీరు కావాలంటే చిరంజీవి గారిని అడగండి. రవితేజ బడ్జెట్ పద్మనాభం అనే సినిమా మేము చేసామండి. ఒక విషయం చెప్పాలి మీకు, అప్పుడు నేను హీరో, రవి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు రవి హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్. మంచి విషయం చెప్పబోతున్నానండి, రెండు విషయాలు. ఒకటి, రవి ఇంత పెద్ద సెలబ్రిటీ అయినందుకు కంగ్రాచులేషన్స్, ఐ అప్రిషియేట్ దాట్. రెండోది, బడ్జెట్ పద్మనాభంలో ఎట్టా ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉన్నాడు, అదే క్యారెక్టరు, అదే ఫ్రెండ్లీనెస్. దట్ ఈస్ వాట్ ఐ అప్రిషియేట్ ఫ్రమ్ రవి. ఇక ఈ పర్టికులర్ సినిమా నేల టికెట్, టైటిల్ నేల టికెట్, రూపాయి 10 రూపాయలు అని రాశారు కానీ బాల్కనీ కూడా నేల టికెటే గుర్తుంచుకోండి, అది కూడా నేలే. సో అన్ని సెక్షన్స్, మాస్, క్లాసు ఈ సినిమా సూపర్ హిట్ చేయాలని సిన్సియర్గా కోరుకుంటున్నా. ఎస్పెషలీ కళ్యాణ్ కృష్ణ ఆల్రెడీ 2 హిట్స్ ఇచ్చున్నాడు, ఇప్పుడు 3rd హిట్ ఇవ్వబోతున్నాడు. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్, రియల్లీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ముఖ్యంగా ఈ సినిమా నాకు రామ్, ప్రొడ్యూసర్ రామ్ గారు, ఆయన వైఫ్, వాళ్ళ కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే ప్యాషన్, ప్యూర్ ప్యాషన్తో ఈ సినిమా చేస్తున్నారు నేల టికెట్ అనే సినిమా. భయంగా ఉంది ఇంతమంది ముందు మాట్లాడటానికి, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక 3 వ్యక్తులకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పి ఐ విల్ ఫినిష్ దిస్ ఇన్ 2 మినిట్స్. అందరికన్నా ముందు అది కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి వెళ్ళి అడిగిన తర్వాత వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. జీవితాంతం ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను, మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రవితేజ గారు, ఆయన నన్నలో ఏం చూసారో ఏమో కానీ పిలిచి సినిమా ఇచ్చి చేసుకోమన్నారు. అలా ఉన్నాయి చెప్పాల్సినవి కానీ చెప్పొద్దన్నారు, చెప్పట్లేదు చెప్పట్లేదు. అట్లాంటి హీరోతో నేను మూవీ చేయడం నిజంగా ఐఎమ్ సో లక్కీ. ఆయన నాకు ఇచ్చిన కోఆపరేషన్ నేను మాటల్లో చెప్పలేను. ఆయన ఒప్పుకుంటే కనుక కంటిన్యూస్గా ఇంకో 4 సినిమాలు చేద్దాం అనుకుంటున్నా. ఇంకా 3వది కళ్యాణ్ కృష్ణ గారు, మేము రోజు సెట్లో కొట్టుకునే వాళ్ళం, మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన కూడా నిజంగా నాకు చాలా ఎంకరేజ్ చేసి చాలా సపోర్టివ్గా ఉండి ఈ మూవీ చాలా హ్యాపీగా లైక్ ఇది ముందుకెళ్ళిపోయింది. వీళ్ళందరితో పాటు నేను ఇంకో థ్యాంక్స్ చెప్పుకునేది
మా అకౌంట్స్ పర్సన్ మా ప్రొడ్యూసర్ గారు రజనీ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఈ మూవీ ఉంటుంది, డెఫినెట్గా హిట్ అవుద్దని అనుకుంటున్నాను. హిట్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళొకసారి మనం ఇదే ఫంక్షన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కళ్యాణ్ గారికి, రవి గారికి, మళ్ళీ ది లైక్ మా డైరెక్టర్ గారికి, అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ముందు ఈ సినిమా గురించి రెండు మాటలు ఫినిష్ చేస్తాం. ఈ సినిమా చుట్టూ జనం మధ్యలో మనం, అదే క్యాప్షన్, అదే సినిమా, అదే కథ, అదే సోల్. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ మనుషులతో ఉండడం ఇష్టం. అది నేను పెరిగిన ఎన్వైరన్మెంట్, నా మా అమ్మ నాన్న మా అన్నయ్యలు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన ఒక మైండ్ సెట్ అది. సో నాకు అదే కనిపిస్తుంది, నాకు జనం అంటే ఇష్టం, అది చేయడానికి ట్రై చేశాం. సేమ్ అదే టైం నేను ఇప్పుడు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఇటువంటి థాట్ రావడానికి కారణం అయిన థాట్ వచ్చేలా పెంచిన మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నాన్న ఇవాళ నీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాన్న. ఈ నేను ఈ సినిమా నీకు డెడికేట్ చేయాలనుంది, బట్ ఈ సినిమా నా ఒక్కడిది కాదు, బట్ ఈ సినిమాలో నేను పడిన కష్టం మటుకు నీకు డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్. ఇంకొక విషయం, నాగార్జున గారికి, నాగ్ సార్కి స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఇలా ఉండడానికి కారణం ఆయనే. ఆయన్ని నేను సోగ్గాడే చిన్న ఆయన ఆడియో ఫంక్షన్ ఒక మాట చెప్పా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తారంట, నాకు నాగార్జున గారి రూపంలో కనిపించారని ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఆయన నాకు ఛాన్స్ ఇచ్చిన నాకు దేవుడు లాంటి వ్యక్తి సార్, థ్యాంక్ యూ నాగ్ సార్. దానికంటే ముందు నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్న టైంలో చాలా ట్రయల్స్ చేసాము, చాలా ఫెయిల్ అయ్యాయి. ఆ టైంలో ఒకసారి నేను, హరీష్ నా ఫ్రెండ్, నాకు సినిమా చాలా లాంగ్ రన్ చేసి ఒక సినిమా చేయట్లేదని తెలిసిన తర్వాత హరీష్కి కాల్ చేశా, హరీష్ కలుద్దామని. ఆ రోజు నైట్ సెకండ్ షోకి వెళ్ళాం. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అన్నాడు. ఒక లైన్ అనుకుంటున్నాను అంటే ఏంటి అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే చుట్టూ జనం మధ్యలో మనం, ఇదే కదా అన్న. రవితేజ గారికి చెప్తావా అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది. రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పా, ఈ కథ నాకు నచ్చింది, నేను చేస్తా, నాకు వేరే కమిట్మెంట్ ఉంది, ఒక 6 మంత్స్ వెయిట్ చేయి, లేదంటే ఈలోపు వేరే సినిమా చేసుకురా అన్నారు. యాక్చువల్గా నాకు ముందు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినప్పుడు నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళాను నాకే తెలుసు. ఆ తర్వాత ఫస్ట్ సినిమా రవితేజ గారితో చేయలేకపోవచ్చు, బట్ నేను సోగ్గాడే చిన్న అయినా చేసేంతవరకు మళ్ళీ అదే స్ట్రెంగ్త్తో అదే కాన్ఫిడెన్స్తో ట్రయల్ చేయడానికి కారణం ఆయన ఇచ్చిన నమ్మకం నాకు. థ్యాంక్ యూ రవి సార్, నేను ఎప్పటికీ మర్చిపోలేనది. నేను ఈరోజు సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాను. నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన సపోర్ట్ ప్రతిసారి చెప్తాను, నా క్లోజ్ సర్కిల్లో చెప్తా. అవకాశం వచ్చే వరకు నేను ఫైట్ చేయడానికి ధైర్యం ఇచ్చిన మనిషిని ఎప్పుడు మర్చిపోలేను నేను. అలాగే ఈ సినిమా చేసినంతసేపు నీ కథ చెప్పిన తర్వాత ఫైనల్ నరేషన్కి వెళ్తే ఓకే నీకు వేరే పనులు ఉన్నాయి చూసుకో, నీ మీద నాకు నమ్మకం ఉంది, స్క్రిప్ట్ తర్వాత విందాలని అన్నారు. అలా స్టార్ట్ అయింది సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ గారు నేను షూటింగ్ స్టార్ట్ అవడానికి 5 డేస్ ముందు కలిసాం. నేను ఆఫీస్కి వెళ్ళి కలిశాను, కథ ఏంటి అనలేదు, ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారన్నారు. అది రవి గారి మీద ఉన్న నమ్మకం నా మీదకి అలా ట్రాన్స్ఫర్ అయింది. థ్యాంక్ యూ రామ్ గారు, రజనీ గారు. అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా, అది తత్వం అవ్వచ్చు, తత్వం అనిపించవచ్చు. దేవుడు ఎవరికైనా ఒక పవర్ ఇచ్చాడంటే దాన్ని వాడుకోకుండా వదలడు, అది క్లియర్. ఎవరైనా ఒక మనిషికి ఒక టీ స్టాల్ పెట్టే అవకాశం ఇచ్చాడు, ఆ శక్తి ఇచ్చాడు అంటే ఒక నలుగురికి ఆయన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చాడని అర్థం. ఒక హోటల్ పెట్టాడంటే 100 మందికి అవకాశం ఇచ్చాడు, వేరే బిజినెస్ పెడితే 1000 మందికి అవకాశం ఇచ్చాడు. సార్ మీకు ఇచ్చిన పవర్ ఎండ్లెస్ సార్, ఆకాశంలో ఉంది సార్. ఆ దేవుడు మీకు అంత శక్తి ఇచ్చాడంటే మీ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. హీరో ఆఫ్ ద ఈవెంట్ శక్తి కార్తిక్, ఫస్ట్ దాని గురించి చెప్పాలి. చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ ఫిదాలోనే అతను చాలా మంచి సాంగ్ అప్పుడే బాగా నచ్చింది. సో ఇతను కళ్యాణ్ వచ్చింది దగ్గర శక్తి కార్తిక్ అని కానీ ఇమీడియట్గా తన సౌండింగ్ కానీ ఆర్కెస్ట్రా కానీ సో చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ శక్తి, కీప్ రాకింగ్, యుల్ రాక్, ఐఎమ్ వెరీ ష్యూర్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, ఫోటోగ్రాఫర్ ముఖేష్, ఇంకా మొత్తం యాక్టర్స్ అందరికీ. నెక్స్ట్ నేను చెప్పుకోవాల్సింది జగపతి బాబు గురించి. చాలా తక్కువ నాకు తెలిసిన వాళ్ళల్లో హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి ఆయన ఒకడు. యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు అలాంటి వాళ్ళు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు,
తర్వాత వెళ్ళిపోయారా జగతి బాబు గారు? యా కళ్యాణ్ గారు, మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు, బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి నేను ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను సారీ, బట్ ఈ లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండి? అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇద్దరు బాగా కలిసేవాళ్ళం, ఇప్పుడు బాగా ఆయన బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు, ఓపెన్గా చాలా ఎక్కువ ఇలాగే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినందుకు మా అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మా ప్రొడ్యూసర్ రామ్ తాలూరి గారు, ఇందాక జగత్ బాబు గారు చెప్పినట్టు డబ్బు సంపాదించి ఇక్కడికి వచ్చి ప్యాషన్తో, విపరీతమైన ప్యాషన్ సినిమా అంటే, మా కలిసిన ఇంత ప్యాషన్ అనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి సినిమా పిచ్చి. సో ఆయనతో ఈ చేయటం, ఆయనతో ఈ సినిమా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో వీ షుడ్ కంటిన్యూ దిస్ జర్నీ అండ్ అసోసియేషన్. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా కొట్టాలి మీరు, కొట్టేస్తారు. అండ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, డైరెక్టర్ కంటే నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం, విపరీతం సరదా, విపరీతం ఎట్టకారం, మంచి గోలగోల కింద ఉంటాడు, ఎక్కువ ఆడవాళ్ళ మధ్యలో ఎక్కువ ఉంటాడు, సెట్లో ఉన్న ఆడవాళ్ళ మధ్యలో అందరితో ఒకేలా ఉంటాడు, సరదాగా మహాడుతూ ఉంటాడు. సో కళ్యాణ్, ఈ సినిమానికి హ్యాట్రిక్ అవ్వాలి, హ్యాట్రిక్ అవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నౌ ద పవన్, ద కళ్యాణ్, ద పవర్, ద స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాకి రావడానికి ముఖ్య కారణం నాకు ఎంతో ఇష్టమైన రవితేజ గారు. నేను ఇంకా యాక్టర్ అవ్వకముందు వీధుల్లో తిరుగుతున్నప్పుడు నేను ఆయన నటుడిగా ఆయన చూశాను, క్యారెక్టర్స్లో యాక్ట్ చేయడం. ఆయన ఎంతో ఒక దగ్గరికి ఒక నటుడిని చూడటం నాకు, అన్నయ్య గారి తర్వాత మళ్ళీ రవితేజ గారిని చూసేవాడు మెడ్రాస్లో. అంటే ఆశికా గుండరాజ్ ప్రివ్యూ అంటే రిలీజ్ అయినప్పుడు నేను కూడా అదేదో మెడ్రాస్లో ఏదో థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ టైం రవితేజ గారిని నేను చూడటం జరిగింది. వారికి అది గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా నేను అప్పుడు యాక్టర్ని కాదు కాబట్టి ఆయన గుర్తించలేదు, కానీ నేను మటు గుర్తించాను. నేను రవితేజ గారి దగ్గర చూసుకునేది నేర్చుకునేది ఏనండి, ఆయన నవ్వులు వెనకాల, ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, ఇంకా చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడు అంటే గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, ఎంతో బాధ లేకపోతే హాస్యం అనేది రాదు. నాకు అందుకని రవితేజ గారిని చాలా ఇష్టం, చాలా గౌరవం. తను నటుడిగా ఎదుగుతున్న స్థాయి నుంచి నేను దగ్గరగా చూశాను. ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తట్టుకొని నిలబడి ఈ రోజున అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉండటం నాకు నిజంగా చాలా ఆనందం ఆయన చూస్తే. అలాగే ఆయన పెర్ఫార్మెన్స్ నేను చాలాసార్లు ఒకసారి ఎవరితో మాట్లాడదాం గుర్తులేదు, ఎవరు పక్కన ఫోన్ లాక్కొని చెప్పాను గుర్తులేదు, కానీ ఈయన ఇంత సిగ్గు లేక నేను యాక్ట్ చేస్తాను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే అది నాకు చాలా ఇష్టంతో చెప్పిన మాట, ఎందుకంటే ఒక మనిషి ఇంతమంది చూస్తున్నాను, నాకు నిజంగానే అంత సిగ్గు లేక యాక్ట్ చేయడం, నాకు అంత సిగ్గు వదిలేసి యాక్ట్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది, అందుకని పారిపోతాను, అందుకే ఇప్పుడు పారిపోవాల్సి వచ్చింది. కానీ రవితేజ గారిని చూస్తే మటుకు
ఎంతమంది జనం ఉన్నా కానీ ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా అస్సలు సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు చాలా బలంగా చేయగల పెర్ఫార్మెన్స్ నాకు అందుకే ఆయనంటే ఒక ఇన్స్పిరేషన్ నాకు. అలాగే ఈ సినిమా నేల టికెట్ చాలా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దర్శకులు కళ్యాణ్ కృష్ణ గారికి వారి నాన్నగారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే ఇది నాకు మీ మూడో సినిమా అని నాకు తెలిసింది. ఇది హ్యాట్రిక్ కొట్టాలి, ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. అలాగే ఈ సినిమాలో కళా దర్శకులు కానీ ఎడిటర్స్ కానీ అలాగే కెమెరామెన్ కానీ ఇలా ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా స్నేహితుడు నా మిత్రుడు రామ్, నాకు ముందు ఇతను వ్యాపారవేత్తగా తెలియదు ప్రొడ్యూసర్గా తెలియదు కానీ ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్కి అక్కడ కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తుంటే ఒక ఫౌండేషన్ పెట్టి యుఎస్లో నాకు అలా రామ్ గారి గురించి విన్నాను. నాకు అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య కామన్ ఫ్రెండ్ ఉండటం వల్ల నాకు అలా తెలుసు రామ్ గారు. డబ్బు సంపాదన కాదు, డబ్బు సంపాదించిన డబ్బుని ఎంతో కొంత తిరిగి సమాజంలోకి ఇవ్వాలని ఉన్న తపన ఆకాంక్ష ఉన్న ఒక మంచి వ్యక్తి, సహృదయత ఉన్న ఒక స్నేహశీలుడు శ్రీ రామ్ గారు. అలాగే ఆయన మిస్సెస్, వారి పిల్లలు, వారి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అలాగే మనస్ఫూర్తిగా ఈ సినిమా ముందు ముందు మీరు అనేక సినిమాలు తీయాలి, ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గారు మొదటి సినిమాగా యాక్ట్ చేసిన మాళవిక శర్మ గారికి మనస్ఫూర్తిగా నా హోల్ హార్టెడ్ విషెస్ టు యూ. ఐ విష్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అలా రవితేజ గారికి మొత్తం ఆయనకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది ఫ్యూచర్ సార్, మనస్ఫూర్తిగా. అలాగే ఈ సంగీత దర్శకులు శక్తి గారికి, అంటే ఇందాక చెప్తాను నాకు ఎవరు చాలామంది మనుషులు తెలుస్తారు, ఈ శక్తి గారు ఆయన మనిషి తెలియదు కానీ ఆయన సంగీతం బయటకు వస్తుంది. సో నాకు నిజంగా అలాంటి వ్యక్తులు మన పని మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు అనే నాకు సిద్ధాంతం చాలా ఇష్టం. శక్తి గారు ఆ కోవకు చెందిన వ్యక్తి కాబట్టి మనస్ఫూర్తిగా మీరు అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన మీరు ఇంత ఓపికగా ఇంత సహనంతో మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఈ పండుగను ఇంత వేడుగ్గా జరుపుకునేలా మీ అందరికీ ఆనందంగా మీరు ఇక్కడ ఉండి ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ పోలీస్ శాఖ వారికి సహకరించిన ఈ గ్రౌండ్ ఇచ్చిన ఈ ఓనర్స్ అందరికీ, దీని కాంట్రాక్టర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై.